Hi friends, once again welcome back to my channel. Friends, ee video lo manam kottaga voter card iskovalanukune vallu mobile nunchi ee vidhanga apply cheyalo telusukundam. Ikkada ganipistunna website nvsp.in ani. So ee website ni meeru mee mobile lo kuda open cheyachu. Chrome browser open cheyandi mobile lo. Open chesin tarvata paina right side lo three dots ganipistayi ga vaati meeda click ivandi. Click chesin tarvata meeku request to desktop ane option ganipistundi. Dani meeda tick cheyandi. దాని మీద టిక్ చేసిన తర్వాత మీకు కంప్యూటర్లో ఏ విధంగా అయితే ఈ సైట్ ఓపెన్ అవుతుందో అదే విధంగా మీ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. సో మీకు స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. మీరు కొత్తగా ఓటర్ కార్డు తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఫారం 6 తీసుకోండి. ఒకవేళ మీ ఓటర్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవాలనుకుంటే ఫారం 7 తీసుకోండి. ఆల్రెడీ ఇప్పటికే మీరు ఈ సైట్ నుంచి అప్లై చేశారు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది లేదా అప్రూవ్ అయింది తెలుసుకోవడానికి అప్లికేషన్ స్టేటస్ అని ఉందా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ట్రాకింగ్ ఐడి ఇస్తారుగా, ఆ ట్రాకింగ్ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ నొక్కగానే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా అప్రూవ్ అయిందా అనేది మీకు చూపిస్తుంది. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ముందుగా కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళు ఫారం 6 మీద క్లిక్ ఇవ్వండి. ఈ వెబ్సైట్ అనేది కొంచెం స్లోగా ఉంది, మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే ఓపెన్ అవ్వకపోవచ్చు. ఒక 4 times రీఫ్రెష్ కొట్టండి, అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉందా, మీకు హిందీ రాకపోతే ఇంగ్లీష్ పెట్టుకోండి. సో ఇలా ఎర్రర్ వస్తే రీఫ్రెష్ చేయండి. ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ స్టార్ సింబల్స్ ఉన్నాయిగా రెడ్ కలర్లో, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. స్టార్ సింబల్ లేనివి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ ఎక్కడ ఉంటే దాన్ని పెట్టుకోండి. నా తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ తీసుకున్నాను. అదేవిధంగా మీ అసెంబ్లీ అడుగుతుంది, సో మీ అసెంబ్లీ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి. సో నాది భూపాలపల్లి కాబట్టి భూపాలపల్లి తీసుకున్నాను. అదేవిధంగా మీ డిస్టిక్ ఏంటి, సో నాది జయశంకర్ కాబట్టి నేను జయశంకర్ భూపాలపల్లి తీసుకున్నాను. మీరు మొదటిసారిగా అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ టిక్ చేయండి. మీరు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మీ ఓటుని మార్చుకోవాలనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేమ్ అడుగుతుంది, సో మీ నేమ్ ఇచ్చేయండి. తర్వాత స్టెప్లో సర్నేమ్ అంటుంది, సో మీ ఇంటి పేరు ఇచ్చేయండి. మీ రిలేటివ్స్లో ఎవరిదైనా పేరు ఇచ్చేయండి ఇక్కడ, అదేవిధంగా వాళ్ళ ఇంటి పేరు ఇచ్చేయండి. వాళ్ళతో మీకున్న రిలేషన్షిప్ ఏంటి, బ్రదరా మదరా ఫాదరా వైఫా, సో ఏదైతే అది ఇచ్చేయండి. నేను ఇక్కడ అదర్ అని పెట్టాను. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద టిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. మీ జెండర్ ఏంటి, మేలా ఫీమేలా అది ఇచ్చేయండి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, అంటే మీ ఊరు, మీరు ఎక్కడ ఉంటారు, పోస్టల్ కోడ్ ఏంటి, ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ చాలా ఈజీ, ఇచ్చేసేయండి. పోస్ట్ ఆఫీస్ అంటే మీ దగ్గరలో ఎక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటే ఆ ఊరి పేరు ఇచ్చేయండి. పిన్ కోడ్, సో మీ పిన్ కోడ్ ఉంటుంది ఆ పిన్ కోడ్ ఇచ్చేయండి. స్టేటు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇచ్చేయండి. సో మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో ఇటు టైప్ అవుతుంది. ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అంటుంది, సో మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్లోనే పర్మనెంట్గా ఉంటారనుకుంటే ఇక్కడ సేమ్ యాజ్ అబోవ్ అని ఉందిగా, సో దీన్ని టిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫామ్లో ఫిల్అప్ అవుతాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తే ఫ్యామిలీ లేదా నైబర్ ఎపిక్ నెంబర్ అడుగుతుంది. సో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఓటర్ ఐడి ఉంటుందిగా వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ ఫామ్ ఎవరి గురించి అయితే ఫిల్ చేస్తున్నారో వాళ్ళకి చెవుడు మూగ చూపు లేకపోవడం ఇటువంటివి ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేయండి. సో ఇక్కడ ఈమెయిల్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీకు కావాలంటే ఇవ్వండి లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ యువర్ ఫోటోగ్రాఫ్ అని ఉంది, సో మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏజ్ ప్రూఫ్ అడుగుతుంది, సో సింపుల్గా మీ ఆధార్ కార్డు ఉంటుందిగా ఆధార్ కార్డుని ఫోటో తీసి ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని ఉంది, సో మీరు ఏది ఇస్తున్నారు, బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డు, సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ పాన్ కార్డు ఇమేజ్ ఇస్తే ఇక్కడ పాన్ కార్డు పెట్టుకోండి. మీరు బర్త్ సర్టిఫికేట్ ఇమేజ్ ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోండి. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది, సో ఇది కూడా ఆధార్ కార్డు ఇచ్చేయండి. ఇక్కడ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని ఉంది, సో ఇక్కడ క్లిక్ చేసి ఆధార్ కార్డుని పెట్టుకోండి. అలాగే ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ విలేజ్ అడుగుతుంది, సో విలేజ్ నేమ్ ఇచ్చేయండి. స్టేటు డిస్ట్రిక్ ఇవన్నీ మామూలుగా ఇచ్చేది, చాలా సింపుల్. పైన నింపిన విధంగానే ఇందులో కూడా ఫిల్ చేయండి. ఇక చివరిగా ఇక్కడ ప్లేస్ అడుగుతుంది, సో మీరు ఈ ఫామ్ ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారో ఆ ప్లేస్ ఇక్కడ ఇచ్చేయండి, మీ ఊరి పేరు. అదేవిధంగా డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాప్చన్ ఉందిగా, నెట్ స్లోగా ఉండడం వల్ల ఇక్కడ క్యాప్చన్ అనేది రాలేదు. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో కొన్ని అంకెలు ఉంటాయి, సో ఆ అంకెల్ని ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఈ బాక్స్లో ఇచ్చేసిన తర్వాత చివరిగా సబ్మిట్ అని ఉందా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ట్రాకింగ్ ఐడి ఇస్తారు, ఆ ట్రాకింగ్ ఐడి ద్వారా మీరు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందా అనేది తెలుసుకోవచ్చు. హోమ్ పేజీలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని ఉందా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. నేను ట్రాకింగ్ ఐడి ఇచ్చేసాను, ఇక్కడ ట్రాక్ స్టేటస్ మీద క్లిక్ ఇవ్వండి.
సో ఇక్కడ చూడొచ్చు నేను ఎప్పుడు సబ్మిట్ చేశానంటే 11వ నెల 17వ తారీఖు ఈ ఫామ్ని ఫిల్ చేశాను. సో 2వ నెల 1వ తారీఖు వీళ్ళు చూశారు, 2వ నెల 5వ తారీఖు యాక్సెప్ట్ చేశారు. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ నుంచి ఇంట్లో కూర్చొని ఓటర్ ఐడికి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.